ఫ్రెండ్స్, ఇవాళ మనం వన్స్ అపాన్ ఏ క్రైమ్, ఇది ఒక అద్భుతమైన మిస్టీరియస్ లెస్బియన్ స్టోరీలా ఉంటది. అదేంటో అట్టా అన్నావంటే చూడండి, మూవీ స్టార్ట్ అవగానే మనకు ఒక కథ చెబుతూ ఉంటారు. ఈ కథలో ఒక నాయనమ్మ వాళ్ళ మనవరాలకి ఒక అద్భుతమైన రెడ్ కోట్ ఇచ్చి ఉంటుంది. అయితే ఆవిడ పెవికిక్కేసి అతికిచ్చేసిందేమో గానీ ఆ అమ్మాయి మళ్ళీ తన జీవితంలో ఆ రెడ్ కోట్ ఇప్పలేదంట. అప్పటి నుంచి అందరూ అమ్మాయిని లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఏళ్ళు గడుస్తూ పోయాయి, ఆ బుడ్డదాయి పెద్దదైపోద్ది, ఆ డ్రెస్ మాత్రం అలాగే ఉండిపోయింది. అప్పటి నుంచి ఆ డ్రెస్ అలా వేసుకుని తిరగతనే ఉంటదంట. ఒక రోజు అమ్మాయి ఒక భయంకరమైన అడవిలో నుంచి అలా నడుచుకుని వెళ్తూ ఉంటుంది. సడన్ గా అక్కడికి ఒక విచ్ వస్తుంది, అంటే ఆవిడ ఒక మంత్రగత్తె. అది అలా భయంకరంగా నుంచొని శాపగ్రస్తమైన మాటలు చెప్తూ ఉంటే అప్పుడే మన బుడ్డది ఇదేదో రైల్వే స్టేషన్ అనౌన్స్మెంట్ ఏదో ఎత్తంది అన్నట్టు అస్సలు పట్టించుకోకుండా సైడ్ నుంచి నడుచుకుంటూ ముందుకెళ్ళిపోద్ది. దాంతో ఈ మంత్రగత్తికి ఒళ్ళు మండిపోయి గైట్గా వేసి బుడ్డదాన్ని ఆపేసిద్ది. ఆపేసి ఏం చెప్పిద్ది అంటే, నాతో ఆటా చావుతో వేట లాంటిది అనిద్ది. మన బుడ్డదాయి అది విని అట్నే ఆంటీ అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోద్ది వెనక దిగి. దాంతో పాప మన మంత్రగత్తె బాగా ఫీల్ అయ్యి, రాను రాను నాకు వాల్యూ లేకుండా పోయింది, ఆగుతావా ఆగవా, ఆగపోతే కవిచ్చి కొడతానని చెప్పి వెనకాల పరిగెడుతూ వచ్చింది. కాల పట్టుకుని కొంచెం ముందుకెళ్ళి ఆపేస్తుంది. మన బుడ్డదాయి నీకు అసలు ఏం కావాలి అని అడిగితే ఆయనకేం చెప్పిద్దంటే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు అర్థమైంది, నువ్వు చాలా దూరం వెళ్ళాలి కానీ నువ్వు ఆ బూట్లు వేసుకుని అంత దూరం వెళ్ళలేవు, నీకు ఒక మంచి బూట్ కావాలని చెప్పి నా మంత్రశక్తుల యొక్క శక్తి చూడు అని చెప్పి ఏవో మంత్రాలు అవి ఇవి చదివిద్ది అద్భుతమైన షూ క్రియేట్ చేయాలనుకుంటది. కానీ మనకు అప్పుడు ఏం తెలిసింది అంటే ఇప్పుడు అనౌన్స్మెంట్లు చేసుకుని తప్ప ఎందుకు పనికిరాదని మంచి కొత్త షూ క్రియేట్ చేయడం మానేసి పాపం ఆ బుడ్డదాయి వేసుకున్న షూ కూడా పేడ పేడ చేసేస్తుంది. ఇంకేం చేస్తుంది, బుడ్డదాయి వెంటనే షూ తీసుకుని వెళ్ళి పక్కనే కొలను ఉంటే అందులో తుడుచుకుంటూ ఉంటది. తుడుచుకుంటూ, మా నాయనమ్మ ఏజ్ లో ఉన్నావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే షూ తీసుకుని నోట్లో తోసేసేదాన్ని అని చెప్పి తిడుతూ ఉంటుంది. అలా తిడుతూ లేనమైపోద్ది, కానీ అప్పుడే తన షూ ఆ కొలంలో కొట్టుకుని ముందుకెళ్ళిపోతే ఈ బుడ్డదాయి మొహం చూడండి, అది మేకప్ లేకపోతే ఆ మొహమే అంతా డైరెక్ట్ గా మొహమే టార్చ్ లైట్ వేసినట్టు ఏంటి అలా వెలిగిపోతుంది. చేసేదేం లేక మన రెడ్ రైడింగ్ హుడ్ అదే బుడ్డదాయి షూ కోసం ఎత్తుక్కుంటూ కింద దాకా వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఆ షూ వేసేసుకుని ఉంటుంది. మన బుడ్డదాయి దగ్గరికి వెళ్ళి మర్యాదగా ఆ షూ వెనక్కి అనగానే ఆవిడ ఆ షూ ఇప్పిచ్చేస్తుంది. తనతో మాట్లాడాక ఏం తెలిసిద్దంటే, ఈ అమ్మాయి ఎవరో కాదు, ఈ అమ్మాయి సిండ్రెల్లా అంట. పాపం చచ్చిపోయిన తన పావుగారిని కప్పిపెట్టడానికి ఇక్కడికి వచ్చిందంట. సిండ్రెల్లా అంటే కొన్ని కథల్లో వినుంటారు, తన ఒక అందమైన అమ్మాయి తనని ఒక రాజకుమారుడు వచ్చి పెళ్లి చేసుకుంటాడు, ఆ తర్వాత ఇద్దరు హ్యాపీగా ఉంటారు అని. కానీ మనకి అప్పుడే ఇంకో విషయం ఏం తెలిసిందంటే, ఈ బుడ్డపిల్ల రెడ్ డ్రెస్ వేసుకుంది కదా, మామూలుది కాదు, చాలా మంత్రశక్తులు వచ్చంట. తనకు మిగతా మనుషుల యొక్క పాస్ట్ లో ఏం జరిగిందో తెలుసుకునే శక్తి ఉంటుందంట. తను సిండ్రెల్లాని చూడగానే తనకు అర్థమైంది. అదేంటంటే, పాపం సిండ్రెల్లా వాళ్ళ సవతి తల్లి, ఈవిడ చెల్లి, వీళ్ళంతా కలిసి సిండ్రెల్లాని బాగా బాధ పెడుతున్నారంట. సిండ్రెల్లాని పాపం పని మనిషిలాగా ఇంట్లో పనులు చేయించుకుంటూ ఉంటారంట, ఎప్పుడు చూసినా పాత బట్టలే ఇస్తారంట. ఈ బుడ్డదాయి అడిగింది, ఇవన్నీ భరిస్తూ నువ్వు ఆ ఇంట్లోనే ఇంకా ఎందుకుంటున్నావని. ఆ మాటలు వినగానే పాపం సిండ్రెల్లా గుక్క పెట్టి ఏడ్చిద్ది, పాపం అందమైన అమ్మాయిలకి అన్ని కష్టాలు వస్తాయి. సిండ్రెల్లా ఏం చెప్పిద్దంటే, తను ఉండే దేశంలో అందమైన అమ్మాయిలకే ప్రపంచం అంట, నేను అందంగా లేకపోవడం వల్ల ఈ ప్రపంచంలో అందరూ నన్ను పని మనిషిలా చూస్తారని చెప్పిద్ది. ఈవిడ అందంగా లేదంటే ఇంకా వద్దులేండి, మిగతా వాళ్ళు హర్ట్ అవుతారు. అయితే తను అందంగా లేకపోవడం వల్ల ఇంట్లో ఎవరో గౌరవించారంట, ఈవిడ సవత తల్లి, ఈవిడకున్న ఇద్దరు పిల్లలు తెగ ఏడిపిస్తారు, వీళ్ళే వాళ్ళు. అయితే ఈ రోజు ఇంకా సేపట్లో రాజమహల్ లోకి అందమైన అమ్మాయిలకి ఆహ్వానం ఇచ్చారంట. అంటే అక్కడికి వీళ్ళందరూ వస్తే అక్కడికి రాజకుమారుడు వచ్చి తనకు కాబోయే వైఫ్ ని సెలెక్ట్ చేసుకుంటాడంట వాళ్ళలోంచి. అందుకే వీళ్ళ అమ్మాయి ఇంకా ఇద్దరు పిల్లలు బుడబొక్కల లాగా రెడీ అయి ఉంటారు. ఇక్కడ వీళ్ళు టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు సిండ్రెల్లా పావురం అక్కడికి వచ్చి ఉంటుంది. అది ఏదో బెడ్ ముక్క కింద పడితే తింటూ ఉంటుంది. ఇది చాలా డిస్టర్బెన్స్ గా ఉందని చెప్పి వీళ్ళిద్దరు చెల్లెల్లో ఒక అమ్మాయి ఆ పావురాన్ని చంపేస్తుంది. అయితే మన అందమైన సిండ్రెల్లా కూడా ఆ రాజకుమారుడు యొక్క మహల్కి వెళ్ళాలనుకుంటుంది. మేబీ ఆ రాజకుమారుడు తననే పెళ్లి చేసుకుంటాడేమో అని ఆశతో. మన బుడ్డదాయి అది విని ముక్కు మోహన్ తెలియని ఎలా పెళ్లి చేసుకుంటావని అంటే, దానికి ఏం చెప్పిద్దంటే, అతను ఒక రాజకుమారుడు, అతను పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉండొచ్చు, నా జీవితం మారిపోయిద్ది అనిద్ది. అబ్బాబ్బాబ్బా, అంటే రాజకుమారుడు వచ్చే జీవితం మార్చాలి, ఈవిడ జీవితం ఈవిడ మార్చుకోవడం ఈవిడకి ఇష్టం లేదు, ఎవడో ఒకటి రావాలి, ఆడే ఏదో ఒకటి చేయాలి, అదిలేండి మనకెందుకు గానీ. ఇప్పుడు ఈ బుడ్డదాయి మన సిండ్రెల్లాని రాజమహల్లోకి తీసుకెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యింది. మన సిండ్రెల్లాకి ఏం అర్థం కాదు, ఎందుకంటే తన దగ్గర మంచి బట్టలు లేవు, షూ లేవు, తన కాలు చూస్తేనేమో ఆ అందమైన కాళ్ళని ఎవడో రక్కేశాడు, నాకు దొరికితేవాడు. ఓ కోల్ కోల్, ఆ దుస్థితి చూసి మన బుడ్డదాయి కరిగిపోయి తన రెడ్ డ్రెస్ ఇచ్చేసిద్ది అనుకుంటున్నారా, ప్రపంచ నాశనం అయిపోయినా రెడ్ కోట్ ఇప్పేది లేదు, వాడి గతకపోయినట్టుంది. ఇప్పుడు ఆ బుడబక్కదాన్ని మళ్ళీ పిలిచింది, అదే విచ్చు పిలవ పిలవక దీన్నే పిలిచింది. అయితే ఈసారి మాత్రం తన శక్తులను ఉపయోగించి మన సిండ్రెల్లాకి అందమైన డ్రెస్ ఇచ్చి మంచి మేకప్ కూడా వేసింది. అది చూడగానే బుడ్డదాయి కొంచెం కుళ్ళుకుంటది, ఇదేంటి సడన్ గా ఇంత అందంగా తయారైపోయిందని చెప్పి. వెంటనే నన్ను కూడా ఇదే విధంగా చెయ్యని చెప్పగానే ఈవిడ బుడ్డదానికి కూడా ఇంకా అందమైన డ్రెస్ వేసేసింది. చూడండి, చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్ గా ఉండి డ్రెస్ చెప్పలేదు, కానీ పక్కన అమ్మాయి అందంగా కనిపించగానే మారిపోయింది. కానీ మంచి డ్రెస్ అయితే వేసిద్ది, కానీ ఇంకా షూ చూస్తే బురద షూ వేసిద్ది. కోపంతో, ఏంటి ఇలా చేసామనిద్ది, బొక్క మీకు అందమైన డ్రెస్ లేయడమే ఎక్కువ అంటే, అప్పటి సెలక్షన్స్ ఒకటి మళ్ళీ షూ కావాలని. అయితే విషయం ఏంటంటే, పాపం ఈ అమ్మాయి దగ్గర షూ బాగాలేదు, మన సిండేల దగ్గర షూ వేయలేదు, మంచి చెప్పులు లేకుండా పార్టీలోకి వెళ్ళలేదు కదా, సో ఖచ్చితంగా మంచి చెప్పులే కావాలి. వెంటనే మన బుడ్డదాయి తన యొక్క ఇంకో కజిన్ ని పిలిపించింది. అమ్మాయి కూడా ఒక మంత్రగత్తె అంట. ఆవిడ వచ్చి రెండు అద్భుతమైన గ్లాస్ షూస్ ని బిల్లకి ఇచ్చింది. చెయ్యమ్మా, ఎందుకు చేస్తా నేను అసలు ఈ సినిమాని, ఎవడో ఈ సినిమా నాకు సజెస్ట్ చేసింది, ఇల్లు ఇలా సమ్కీలు డ్రెస్సులు వీళ్ళ షూలు ఇదంతా నాకు షాపింగ్ మాల్ లో లేడీస్ డిస్కషన్స్ కి కామెంట్ చేస్తున్నట్టు
ఉంది నాకు, అది సరిపోదన్నట్టు వీళ్ళందరూ సమకిల్ సమకిల్ డ్రెస్సులే, చూడలేక చచ్చిపోతున్నాను. సర్లేండి ఏం చేస్తాం, ఇది అయ్యేదాకా నాకు తప్పేట్లేదు. ఇప్పుడు ఈ అందమైన షూలు చూడగానే వాళ్ళ కజిన్ సిస్టర్ ని బాగా పొగడ్డం మొదలు పెడతాది. అది చూడగానే మనం విచ్చికి మంతగతికి ఒళ్ళు మండిపోయి నేను పొగిడించుకుంటాను అని చెప్పి తన తమ్ముడిని తీసుకుని వచ్చింది. అంటే గొలబ్ బండి చార్జెట్ లాంటిది ఏదో తీసుకుని వచ్చింది వీళ్ళని తీసుకుని వెళ్ళడానికి. సర్లేండి ఒక్కడైనా అబ్బాయిని చూశాను, ఎంత లేడీ ఓరియంటెడ్ సినిమా అయితే మాత్రం చంపుతున్నది దాని నుంచి గౌన్లు చెప్పులు అనుకుంటా. ఎవడో ఒకడైనా వచ్చాడు, ఇంకా బండి చూడగానే అంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు మన సెండర్ల ఇంకా బొడదాయి, ఇద్దరు కలిసి వాడు తెచ్చిన బండి వేసుకుని పోతా ఉంటది. బండిలో వెళ్తూ ఉంటాడు, మన సెండర్ల ఏమో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. దానికి బొడదాయి ఏమో నాకు థ్యాంక్ యూ వద్దు, ఈ మ్యాజిక్ అంతా ఇప్పుడు 6 అవర్స్ మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత అన్ని మాయమైపోతాయి. అంటే వీళ్ళు వేసుకున్న ఈ షూ ఈ బట్టలు సడన్ గా మాయమైపోతాయి. ఓ ఏం లేదు, మనం ఏం చేసినా 6 అవర్స్ లోనే చెయ్యాలని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అప్పుడే మనోడు బండి తీసుకెళ్లి ఎవడో గుద్దేస్తాడు. వీడికి తోక వచ్చింది ఏంటి అంటే, వీడు ఒక ఎలక, అంటే వీడు అబ్బాయి కాదు, వీడు అబ్బాయిని తీసుకోవడానికి ఒప్పుకునేలా లేదు ఈ సినిమాలో. కానీ మనకప్పుడు నిజంగానే ఒక అబ్బాయిని అయితే చూపిస్తారు. అయితే వీళ్ళు అంత ఈజీగా అబ్బాయిని తీసుకుని వచ్చారు కదా, తెలిసిందే కదా ఒక సచ్చిపోయిన క్యారెక్టర్ తీసుకుని వస్తారు. మనకేం తెలిసింది అంటే వీళ్ళు బండి తీసుకుని వచ్చి వాడిని గుద్ది లేపేశారని. అది చూడగానే సెండర్ల ఏం చెప్పింది అంటే, ఈ సచ్చినోడు మామూలుడు కాదు, వీడు రాజులు రాజకుమారులకు సంబంధించిన ఒక డిజైనర్, ఈ దేశంలో చాలా పాపులర్ వ్యక్తి అని చెప్పింది. బుడ్డదాయి పోయి చెక్ చేసి చూస్తే వాడు నిజంగానే పోయి ఉంటాడు. పాపం వీళ్ళు భయపడిపోతూ ఉంటే, మీరు భయపడమాకండి, మనం భయపడితే ఇప్పుడు ఏం చేయలేమని చెప్పి అసలు వీడి పాస్ట్ లో ఏం జరిగిందో చూసింది. మనకేం తెలిసింది అంటే నిజానికి వీడు ఆ బండి గుద్దుకొని సావలేదు, వీడు అంతకు ముందే చచ్చిపోయాడంట. వీడిని ఎవడో చంపేశాడు, ఆ చంపిన హంతకుడు ఎవడో వీడిని చంపేసి ఆ బండి వస్తుంటే బండి ముందు పడేశాడు, ఎందుకంటే తప్పించుకుందామని చెప్పి. సర్లేండి బతికించాడు దరిద్రుడు, మరి 10 స్పీడ్ లో వస్తున్న బండి గుద్దుకొని చచ్చిపోయాడంటే సందాలంగా ఉంటది. అప్పుడే మనం బుడదాయి వీడిని పోలీసులకు తగవడ పట్టిద్దాం, ముందు వీడిని ఏడో కప్పెట్టేయండి అని చెప్పి ఆ పక్కనే కప్పెట్టేస్తాడు. ఆ తర్వాత సెండర్లని బండి ఎక్కించి రాజమాలకి తీసుకుని వెళ్ళిపోద్ది. ఇందాక సరిగ్గా చూడలేదు కానీ సెండర్లా సోఫా ఉందండి, అవి ఎలాగున్నా మనం పీకేదే ఉందిలే. కానీ ఇప్పుడు సెండర్లా బుడదాయి మహల్ దగ్గరకు వచ్చేస్తారు. అయితే అక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఉన్న గార్డ్స్ ఒక అందవిహీనమైన అమ్మాయిని లోపల కానికుండా బయటకు చూసేస్తున్నారంట. కానీ వీళ్ళిద్దరు చూడగానే వెంటనే లోపలికి పంపించేస్తాడు. వీళ్ళు అలా మహల్ లోపలికి వచ్చేస్తూ ఉంటారు. పార్టీ స్టార్ట్ అయిపోయి ఉంటది, మొత్తం సమకీల్ సమకీలే పార్టీ అంతా. మొత్తం అమ్మాయిలందరూ ఒక పక్క ఈ రకంగా రెడీ అయ్యి వచ్చారు, ఇంకో సైడ్ ఈ అబ్బాయిని చూస్తే దరిద్రులు విగ్గులు పెట్టుకుని వచ్చి వచ్చారు. సెండర్లా ఇప్పుడు ఈ మహల్ లోపలికి రాగానే భయపడిపోద్ది. అంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, నన్ను చూస్తే ఏమని అనుకుంటారేమో అని అనుకుంటుంది. అయితే అప్పుడే సెండర్లా అక్కడ ఉన్న వాళ్ళ సవతి తల్లి వాళ్ళ చెల్లి వాళ్ళందరం చూసి భయపడిపోద్ది. వీళ్ళు గుర్తుపడితే నా బతుకు బందోబస్ స్టాండ్ అయిపోయిద్దని. కానీ నిజానికి వీళ్ళు మన సిండర్లాని అస్సలు గుర్తుపట్టారు. ఇంత అద్భుతంగా ఇంత అందంగా ఇంత బాగా రెడీ అయ్యేసరికి ఇది అది అయ్యి ఉండే ఛాన్సే లేదని గుర్తుపట్టారు. ఇక్కడ సిండర్లా వాళ్ళని చెల్లిని చూస్తే అమ్మాయి తన జుత్తు అంతా గురికించేసుకుని ఉంటది. ఎందుకు అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైందంటే రాజకుమారుడు వస్తున్నాడు కదా, ఆడికి పొట్టు జుత్తు ఉండేవాళ్ళంటే బాగా ఇష్టం అంట, అందుకే వీళ్ళ అమ్మ పట్టుకుని కోసేసి ఉంటది. అప్పుడే ఆ మహల్లోకి ప్రిన్సెస్ వస్తాడా, ఈ గ్రహంతా కాపకాడు కాదు, ఈడ కింగ్, ఈ పక్కనున్నాడు ప్రిన్స్ చీనా బతుకు. ఈ సినిమా తీసింది ఎవడో కానీ అబ్బాయి అంటే పెచ్చ కోపం ఉంటది. చూడండి అసలు అక్కడ ఏముందో, ఈడు చూడడానికి సిండర్లా వాళ్ళ చిన్న చెల్లిలా ఉన్నాడు, ఈడు ప్రిన్సెస్ అయింది చండాలంగా, ఈడికంటే ఈడు బాబు బొంతకాగ్గాడు, ఈడే నయం, ఈడే ప్రిన్స్ అన్న ఇంకొంచెం బాగుండేది. కింగ్ గాడు ఏమంటాడంటే, బిడ్డ నీకు కాబోయే నీకు నచ్చిన వైఫ్ ని పోయి సెలెక్ట్ చేసుకో అని చెప్తాడు. ఈడు అలా నడుచుకుంటూ వచ్చి అందరినీ పక్కకు దోసేసి డైరెక్ట్ గా సిండర్లా దగ్గరకు వస్తాడు. ఈడు ఇంత అందమైన సిండర్లా కాకుండా ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళింటే నేను ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయి ఉండేవాడిని ఈడి గురించి. అయినా నాకు తెలిసి ఈడు సిండర్లా దగ్గరికి డ్రెస్ ఎక్కడ కొన్నావు మేకప్ యాడ్ చేసుకున్నావు అడగడానికి వచ్చి ఉంటాడు. అయితే అమ్మాయిలందరూ బాగా జలస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఈడు సిండర్లా దగ్గరికి వెళ్ళేసరికి ఈడు సిండర్లాను పట్టుకుని తనతో పాటు డాన్స్ చేస్తూ ఉంటాడు. మన బుడ్డదాయి దూరం నుంచి చూస్తూ ఉంటది. చూస్తే చాలా మంది అమ్మాయిలు సేమ్ గ్లాస్ షూనే వేసుకొని ఉంటారు. ఇందాక వాళ్ళ కజిన్ వచ్చి గ్లాస్ షూ ఇచ్చి ఉంటది కదా, అంటే వాళ్ళ కజిన్ కోట బయట షోరూమ్ పెట్టేసినట్టుంది షూస్ కి. వీళ్ళందరూ అక్కడ పడి డాన్స్ చేస్తూ ఉంటే సడన్ గా అప్పుడే అక్కడికి బయట ఉన్న ఒక గార్డు లోపలికి వచ్చేసి, కింగ్ కింగ్ మన వరల్డ్ ఫేమస్ హెయిర్ డిజైనర్ ని ఎవడో చంపేశాడు, చంపేసి ఆకులు అలం మధ్యలో కప్పెట్టేశాడు అడవిలో అని చెప్తాడు. కింగ్ వెంటనే లేచి ఇంకా డీజే ఆపేయండి, పార్టీ ఇక్కడతో అయిపోయింది, కానీ ఎవ్వరు బయటకు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్తాడు. ఇక్కడ ఉన్న మంత్రి అప్పుడే అక్కడికి వచ్చి ఏం చెప్తాడంటే, మన డిజైనర్ నిజానికి ఒక బండి గుద్దుకొని చచ్చిపోయాడు, ఈ ఈదులో వచ్చే బండ్లన్నీ ఇక్కడికే మన మహల్ దగ్గరకే వచ్చున్నాయి, సో ఖచ్చితంగా మీలో ఎవరో ఆ బండి వేసుకుని వచ్చేప్పుడు వాడిని గుద్దేసి ఉంటారు, అందుకనే మీరంతా ఇక్కడే ఉండాలి, ఇంటరాగేషన్ చేయాలని చెప్తాడు. గార్డ్స్ ని పంపించి అందరి బండ్లని చెక్ చేయమని చెప్తాడు. సిండర్లా వెంటనే బుడదాయి దగ్గరికి వెళ్ళి, మన బతుకు ఇక్కడతో అయిపోయింది, నేనేదో రాజకుమారిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందా అనుకున్నాను, నువ్వు నా పని మంచి ఉద్యోగం కూడా ఓడబీకేసి జైల్లో పడేలా చేస్తున్నావు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అనిద్ది. అప్పుడే మన బుడదాయి, నువ్వు భయపడమాక, నేను ఆల్రెడీ ఆ ఎలగడికి బండి అంతా క్లీన్ చేయమని చెప్పాను అని చెప్పిద్ది. అప్పుడే ఈడు కూడా వచ్చి, నేను అస్సలు భయపడమాకండి, నేను ఎటువంటి ఆధారాలు లేకుండా అంతా క్లీన్ చేసేసానని చెప్తాడు. అప్పుడే ఆ గార్డు మళ్ళీ వస్తాడు. మంత్రి ఏం చెప్తాడంటే, మనకు ఆ హత్య జరిగిన సీన్ లో ఒక చీజ్ మొక్క దొరికింది, అంటే అక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి చీజ్ అంటే బాగా ఇష్టమై ఉంటదని చెప్తాడు. కింగ్ ఎవరి దగ్గర చీజ్ ఉందో వెంటనే వెతకమని చెప్తాడు. వీళ్ళు ఇంకా భయపడిపోతారు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎలగ్గాడు, ఎలగ్గాడు కంటే చీజ్ బాగా ఇష్టం ఇంకెవరికి ఉంటది, ఈడి మీద డౌట్ అందరికి కన్ఫామ్ గా వస్తుంది. దానికి ఈడేం చెప్తాడంటే, మీరు అస్సలు భయపడమాకండి, నా దగ్గర చీజే లేదు, మొత్తం అంతా ఆల్రెడీ తినేశాను, నా మీద డౌట్ అదిలే అంటాడు. అలా నైట్ టైం 12 అయిపోయి ఉంటది. ఇంకో గంటలో వీళ్ళ మ్యాజిక్ అంతా పోయి డ్రెస్ జేపులు అన్ని పోతాయి. ఇప్పుడే మినిస్టర్ మళ్ళీ పరిగెత్తుకుండా వచ్చి చెప్తాడు, అదేంటంటే మొత్తం బండ్లన్నీ బాగా చెక్ చేశాను, ఏ బండి మీద ఎటువంటి గుర్తులు లేవు, అలాగే ఎవరి దగ్గర చీజ్ కూడా
కూడా లేదు. కానీ మనం మన డిజైనర్ గాని చూసుకుంటే వాడు నిజానికి బండిని గుద్దుకొని చచ్చిపోలేదు. వాడు అంత నెమ్మదిగా పోతున్న బండిని గుద్దుకొని చచ్చి ఉంటే ఆ తప్పు ఖచ్చితంగా బండి నడిపేవాడిది అయ్యే ఛాన్సే లేదు. ఈడే డైరెక్ట్ గుద్దుకొని చచ్చి ఉండాలి. అయితే వాడి నెత్తి వెనకాల ఇంకో దెబ్బ ఉంది. ఆ దెబ్బ ముందు తగిలిన దానికంటే పాతది. దానికి అర్థం ఆల్రెడీ వాడిని ఎవడో చంపేశాడు, సో తర్వాత తీసుకొచ్చి బండి ముందు పడేశాడు. దాంతో పాటు నేను వాడి ఇంటికి వెళ్ళి కూడా చెక్ చేశాను. వాడి ఇంట్లో రక్తంతో నిండి ఉన్న ఒక ఇనప ముక్క ఉంది. దానికి అర్థం వాడి సావు ఆల్రెడీ వాడి ఇంట్లోనే అయింది, వాడిని చంపేసి అక్కడ పడేశాడు అని చెప్తాడు. ముందు ఆ బొంతకప్ప కింగ్ గాన్ని ఆ చేయిలోంచి తీసేసి మంత్రి గారిని కూర్చోబెట్టండి. అరగంటలో కేసు అంతా సాల్వ్ చేసేసాడే. ఇంకో 5 నిమిషాలు వదిలేస్తే ఎవడు చేశాడు వాడిని కూడా తీసుకొని వచ్చేలా ఉన్నాడు. ఇప్పుడు ఆ మినిస్టర్ గారు కొంతమంది జుత్తు వాడి ఇంట్లో దొరికింది, ఇదే వాళ్ళ జుత్తు అని చెప్పి ఆ జుత్తు తీసుకొని వచ్చి చూపిస్తాడు. ఆ జుత్తు చూడగానే మా సెండర్ లా బుడదంతా చెప్పింది, అది మా చెల్లి జుత్తే అని చెప్పి. ఇప్పుడు మన మినిస్టర్ ఏం చెప్తాడంటే ఆ డిజైనర్ గారు చాలా పాపులర్ అయి ఉండొచ్చు, కానీ వాడేదో తప్పు చేస్తుంటాడు. మేబీ ఏదైనా అమ్మాయి జుత్తు కట్ చేసేటప్పుడు ఎక్కువ జుత్తు కట్ చేసేసి ఉంటాడు. దాంతో అమ్మాయి కోపం వచ్చి ఆ ఇనపగాడు తీసుకుని నెత్తి మీద వేసి కొట్టుంటది. దెబ్బకి చచ్చుంటాడు దరిద్రుడు అని చెప్తాడు. అయితే ఈ విషయం మీద నాకు ఎటువంటి డౌట్ లేదు, ఖచ్చితంగా ఇదే జరుగుంటది. వినడానికి చాలా కన్విన్సింగ్ కూడా ఉంది కదా. సో లాస్ట్ గా ఏం చెప్తానంటే, ఇప్పుడు ఈ హాల్లో ఎవరికైతే చిన్న బొచ్చు ఉందో ఖచ్చితంగా వాళ్ళలో ఎవరో ఒక ఆ డిజైనర్ని వేసేసి ఉంటాడని చెప్తాడు. సో ఇప్పుడు వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి నుంచో పెడతాడు. ఇప్పుడు సిండర్లా వాళ్ళ చెల్లి తనకు జరిగిన స్టోరీని చెప్పడం స్టార్ట్ చేసింది. ఏం చెప్పిందంటే, మా అమ్మ చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఆ దరిద్రుడి దగ్గర పంపించింది జుత్తు కట్ చేసుకోమని. ఆడికి వెళ్ళాక బాండంగాడు ఏం చెప్పాడంటే, ప్రిన్స్ కి చిన్న జుట్టు ఉన్న వాళ్ళంటే చాలా ఇష్టం అని చెప్పి వాడు బలవంతంగా నన్ను పట్టుకుని నా జుట్టు అంతా కట్ చేసేసాడు. అంతే నేను భయపడిపోయి బయటకు వచ్చాను, అంతకు మించి నాకు ఏం తెలియదు అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేసింది. దాంతో వెంటనే వాళ్ళ అమ్మ వచ్చి, చూడండి ఆ ప్రిన్స్ కోసం నా కూతురు ఎంత బాధపడి ఎంత సహించిందో, సో ఇయాటి నుంచి నా కూతురే ప్రిన్స్ యొక్క వైఫ్ అని చెప్పింది. దాంతో మిగతా అమ్మాయిలంతా, నేనేమన్నా తిరుపతికి వెళ్ళి జుట్టు కట్ చేయించుకున్నానా, నేను కూడా ప్రిన్స్ కోసమే జుట్టు కట్ చేయించుకున్నా అని చెప్పి వాళ్ళు కూడా గాల్ చేస్తారు. అప్పుడే ప్రిన్స్ గారు తిరిగి కింగ్ తో ఏం చెప్తాడంటే, ఛే ఇడు ప్రిన్స్ గారు, నేను ఎప్పటి నుంచి ఈ ప్రిన్సెస్ అనే పిలుస్తా, ఇడు గానీ సిండేలా డ్రెస్ వేస్తే ఇడు సిండేలా కంటే బాగుంటాడు, ఆ జుట్టు చూడండి ఎంత పెంచాడు, మళ్ళీ ఇడికి చిన్న జుట్టు ఉన్న వాళ్ళే నచ్చుతాడంట, నాకు తెలిసి ఈడు మిగతా అమ్మాయిలు చూసి ఈశత వాళ్ళు జుట్టు కట్ చేయించుకునేలా చేస్తాడు. సర్లేండి, ఇప్పుడు ఇడేం చెప్తాడంటే, మన హెయిర్ డిజైనర్ గారు మామూలు కాదు, వాడు చెప్పిన మాటలు వినకపోతే ఎవరినైనా పట్టుకుని బలవంతంగా జుట్టు కట్ చేసేస్తాడని చెప్పి ఇలా చాలా మంది చూశానని చెప్పి అంటాడు. దానికి మన కింగ్ ఏమంటాడంటే, సర్లేండి ఇంకేమైనా ఏమైనా చెప్పాలంటే చెప్పండి అంటే, దానికి అమ్మాయి లాస్ట్ గా ఏం చెప్పిద్దంటే, నిజానికి ఇవాళ పొద్దున్న నేను నెమ్మదిగా ఎవరికి తెలియకుండా ఆ ప్రిన్స్ ని ముందే పోయి గెలుగుదామని చెప్పి వాడు రూమ్ కు పోతా ఉన్నాను. అక్కడికి పోయి గది బయట నుంచుంటే ఆ గది లోపల ప్రిన్స్ ఇంకా హెయిర్ డిజైనర్ వాళ్ళిద్దరూ కలిసి ఏం చేయట్లా జస్ట్ గొడవ పడుతున్నారంట, ఆ విషయం చెప్పింది. అప్పుడు ఈ ప్రిన్స్ గారిని అడిగితే దానికాడు, అవును నిజమే, పొద్దున వాడు నా గదికి వచ్చాడు, అప్పుడే నేను వాడు సూట్ కేసులో చూస్తే అందులో ఈ ప్రిన్స్ గారి లవర్ యొక్క జుత్తుడికి కనిపించిందంట. దాంతో ప్రిన్స్ గారికి కోపం వచ్చి, నా లవర్ జుత్తు నీ దగ్గర ఎందుకు ఉంది అని చెప్పి అడిగాడు. డిజైనర్ గారు ఆ మాట వినగానే భయపడకుండా ప్రిన్స్ ని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. విషయం ఏంటంటే, మన ప్రిన్స్ గారు ఉన్నాడే, వాడికి ఆ రాజమహల్ లో పనిచేసే ఒక అమ్మాయి అంటే ఇష్టం అంట. వీడు డైరెక్ట్ గా వెళ్ళి ఆ పని చేసే అమ్మాయికి ప్రపోజ్ చేసేసాడు. ఆ అమ్మాయికి కూడా ఈ ప్రిన్స్ అంటే ఇష్టమే. నాకు అసలు ఏమైనా అయ్యిందా, లేకపోతే వీళ్ళందరికి ఏమైనా అయ్యిందా, ఈడెనకాల పడుతున్నారు ఎందుకు అమ్మాయిలంతా, అసలు చూడండి ఈ అమ్మాయి ఎలా ఉందో, ఈయన లవ్ చేసేదేంది, నాకు ఇదంతా ఏదో లెస్బియన్ స్టోరీ చూస్తున్నట్టుంది. అంటే అదేది బ్యాడ్ అని నేను అనట్లేదు. సర్లేండి, ఈ విషయం మీద ఈ ప్రిన్స్ గారికి వాడికి గొడవ జరిగిందని తెలుస్తుంది. అయితే ఆ డిజైనర్ గారు సచిన్ టైంలో నువ్వు వేడున్నావు అని అడిగితే, దానికి నేను చల్లగాలి కోసం కొండలోకి పోయాను, నాకు ఏ గాలి దొరకలేదు, అందుకే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసాను అంటాడు. దాంతో ఈ బొంతకగ్గాడు, నువ్వు చెప్పిన దానికి ఆధారాలు నా దగ్గర ఏమీ లేవు, సో ఖచ్చితంగా నువ్వే చంపేసుంటావు, నువ్వే అంతకూడవని చెప్పి ఆ ప్రిన్స్ గారిని జైల్లో పడేయండి అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతాడు. సిండర్లా ఇంకా గోలగోలు చేసి, అయ్యో మా వాడు ఏం చేస్తున్నాడు, బుడదాన ఏదో చెయ్యే తొందరగా అని చెప్పి అంటది. అప్పుడే ఆ మెహల్లోకి పరిగెత్తుకుంటూ ఒక అమ్మాయి వస్తుంది. అమ్మాయి వచ్చి ఏం చెప్పిద్దంటే, నేను నిజానికి కొండల్లో ప్రిన్స్ గారు గాలి కోసం దిగడం చూశాను, నిజంగానే వాడు ఆ టైంలో అక్కడే ఉన్నాడని చెప్పింది. ఆ మాట వినగానే కింగు, అమ్మాయి మన దగ్గర సాక్ష్యం ఉంది, వెంటనే నా కొడుకుని జైలు నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేయండి, పుట్టక పుట్టక పుట్టాడు, వాడిని అబ్బాయిలా పెంచడానికి నాలా కష్టాలు పడుతున్నాను అంటాడు. కానీ అప్పుడే ఆ ముసలా ఏం చెప్పిందంటే, అండే మన దేశం గురించి మీకు తెలిసిందే, ఇక్కడ అందవిహీనంగా ఉండే అమ్మాయి చెప్పే ఏ విషయం చెల్లదు, కేవలం అందమైన అమ్మాయిలు చెప్పే విషయమే చెల్లుతుంది, అందుకని ఈ అమ్మాయిని ఇక్కడ నుంచి తోలేయండి అని చెప్పింది. ఏ దేశంలో బతుకుతున్నా ఇలా, ఇలా దేశంలో అబ్బాయిలు లేదా, ఇంకా చేసేదేం లేక కింగ్ గారు కూడా, సర్లేండి యాదవ్ రూల్స్ ఫాలో అవ్వక తప్పట్లేదు అని చెప్పి ఆ అమ్మాయిని పంపించామంటాడు. అయితే అప్పుడే మన బుడ్డదాయి సీన్ లోకి వచ్చి ఏం చెప్పిందంటే, ఇదిగో చూడండి ఈ ముళ్ళుని నేను మీ అబ్బాయి డ్రెస్ లో చూశాను, ఇప్పుడే తీశాను, ఆ డ్రెస్ వేసుకోవడం మీ అబ్బాయి అదే ఫస్ట్ టైం కదా, సో ఖచ్చితంగా మీ ఓడు కొండల్లోకి వెళ్ళి ఉంటాడు, అప్పుడే ఈ ముళ్ళు గుచ్చుకో ఉంటది, అలాగే సాక్ష్యం చెప్పడానికి అందం అందం లేకపోవడం ఏంట, ఈ ముసల్దాయి మాటలు విని మీ అబ్బాయిని జైల్లో పడేస్తావా అని అడిగింది. అప్పుడే ఆ కింగ్ గడు, అవునా, అలా అయితే ఓకే, వెంటనే మా కొడుకుని ఇడిపించాయని అంటాడు. బంకమట్టి వేసి ఎవడన్నా అతికించేశాడంట వాడు నా కుర్చీకి, ఆ కుర్చీలో ఎక్కపోయి చచ్చినట్టున్నాడు ఆ బొంతకగ్గాడు, ముందు లేపండి ఆ కుర్చీలో నుంచి, లేకపోతే ఫైల్స్ వచ్చిపోయేలా ఉన్నాడు, ఎవడేం చెప్పినా తలుపుతా ఉంటాడు, లాస్ట్ గా కేసు గురించి తర్వాత చూసుకుందానులే అని చెప్పి అందరిని వెళ్ళిపోమంటాడు. ఇంకా మన సిండర్లా బుడదాయి పరిగెత్తుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, ఎందుకంటే వాడు డ్రెస్ మాయమైపోద్ది కదా. అయితే ప్రిన్స్ గడు అప్పుడే అక్కడికి వచ్చేసి సిండర్లా వెనకాల పరిగెడుతూ ఉంటాడు. ఆ డ్రెస్ చెప్పులు ఏడ కొనుక్కుందో కనుక్కోడానికి అనుకుంటా. అయితే సిండర్లా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అయితే వెళ్ళేటప్పుడు ఆ మహల్ బయట తన షూ అలాగే ఉండిపోద్ది. అలా వీళ్ళు వెళ్తూ ఉంటారు, దానిలో వాళ్ళ మ్యాజిక్ అంతా మాయమైపోద్ది. లాస్ట్ గా బుడ్డదాన్ని తీసుకుని పోయి సిండర్లా తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. వెళ్ళి ఆ నైట్
నైట్ అక్కడే పడుకుంటది. అంటే ఇంటి లోపల కాదు పశువుల పాకలో అనుకోండి, చూడండి అందమైన సిండరల్ని పశువుల పాకలో పడుకోబెట్టేది. అయితే అర్ధరాత్రి టైంలో ఆ పక్క నుంచి ఏవో సౌండ్లు వస్తూ ఉంటే మన బుడ్డదాయి లెగిసి అలా అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక చూస్తే మన సిండరల్లకి ఇద్దరు అక్క చెల్లెలు అని చెప్పాను కదా, అందులో రెండో అమ్మాయి అక్కడ కనిపించింది. ఇందాక మేళల్లో ఉంది ఫస్ట్ అమ్మాయి. ఇప్పుడు బుడ్డదాయి వెళ్ళి ఆ అమ్మాయి నేను ఇక్కడ ఏం చేస్తామని అడిగితే, నేను ఆ డిజైనర్ గారిని లేపేశాను, మళ్ళీ బటులు పట్టుకుంటావేమో అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసాను అని మన బుడ్డదాని చెప్పింది. బుడ్డదాయి ఎందుకు నువ్వెందుకు చంపావు అంటే ఏం చెప్పింది అంటే, నేను హెయిర్ స్టైల్ చేయించుకుందామని చెప్పి ఆ డిజైనర్ గారి ఇంట్లోకి వెళ్ళాను, ఆడికి వెళ్ళగానే సడన్ గా ఎవడో నా తల మీద కొట్టాడు, అప్పుడే లైట్ లాగిపోయా నేను కళ్ళు దిగి పడిపోయాను, కళ్ళు ఓపెన్ చేసేసరికి కరెంట్ వచ్చేసింది, నా చేతిలో ఆడుంది, నా ఎదురుగా వాడు చచ్చిపడి ఉన్నాడు, అంటే సేకట్లో నేనే చంపేసి ఉంటాను, అందుకే తప్పించుకుందామని చెప్పి వాడు సేవన్ తీసుకుని వచ్చి ఓ బండి వస్తా ఉంటే ఆ బండి ముందు పడేసా అని చెప్పింది. ఇది మరి ఏమంటావు ఇంకా, ఇవి పైన జుత్తుంది కానీ లోపల గుజ్జు లేదు. అయితే అప్పుడే అక్కడికి బటులంతా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఆ బటులను చూడగానే బుడ్డదాయి ఇదే చంపేసింది ఆ డిజైనర్ గారిని ఎత్తకెళ్ళిపోండి అనేది. అప్పుడే అక్కడికి మన మంత్రి కూడా వస్తాడు. ఆడొచ్చి ఏం చెప్తాడంటే, అబ్బాబ్బా ఇది కాదు, దీనికి అంత సీన్ లేదు, మాకు చెప్పకుండా వాడిని తీసుకెళ్లి బండి ముందు పడేసింది కదా, అందుకని కొన్ని రోజులు జైలు వేస్తాం అంతే అని చెప్తాడు. ఎవడండి అసలు ఇడు, ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉన్న ఇంత తెలివైన వాళ్ళ ఎలా ఉన్నాడు, ఏ దేశానికైనా కళ్ళు మూసుకొని కింగ్ చేసేయచ్చు. ఇప్పుడు ఆ బుడ్డదాయి మంత్రి ఇద్దరు కలిసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేద్దామని చెప్పి ఆ డిజైనర్ ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాక చిన్న గాజు మొక్క షూది కనిపించింది. ఆ మొక్క పట్టుకోగానే పాస్ట్ లోకి వెళ్ళిపోయింది. పాస్ట్ లో ఏం జరిగిందో చూడడానికి పాస్ట్ లోకి వెళ్ళగానే ఏం తెలిసింది అంటే, వాడిని చంపింది ఎవడో కాదు మన సిండరెల్లా అంట. ఆ డిజైనర్ గాని మన సిండరెల్లా చంపిందంట. ఇప్పుడు ఆ ఈగిపోయిన షూని తీసుకుని వెళ్ళి సిండరెల్లా నేసుకోమంటాడు. అది సిండరెల్లాకి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోద్ది. ఇంకా బుడదాయి వచ్చి ఇదే హంతకుదాలని చెప్పింది. అలా తీసుకెళ్లి గార్డ్స్ కి అప్పగించేస్తుంది. ఏమైందంటే పాపం సిండరెల్లా బాధగా బయట కూర్చొని ఉంటే ఆ దరిద్రుడు డిజైనర్ గాడు వచ్చి అమ్మ ఎంత బాగుంది అని చెప్పి వాడితో పాటు తీసుకుని వెళ్ళి తన జుత్తు కట్ చేయడానికి ట్రై చేశాడు. ఈ డిజైనర్ గాడు అసలు ఇడు ఏదో జుత్తు సైకో గడిలా ఉన్నాడు, ఎవడు చూసినా వాళ్ళు బొచ్చు కట్ చేస్తా దిగుతున్నాడు. అయితే వాడు ఇలా కట్ చేసేస్తాడని చూసేసరికి మన సిండరెల్లాకి భయమేసి పక్కన ఉన్న గాడు తీసుకొని ఎత్తికేసి కొట్టింది. దాంతో వాడు అక్కడే చచ్చాడు. ఏం చేయాలో అర్థం కాక అప్పుడే అక్కడ వాళ్ళ చెల్లి వచ్చుంటే వాళ్ళ చెల్లి కళ్ళు దిగి పడిపోయేలా చేసి ఆ గాడ్ వాళ్ళ చెల్లి చేతిలో పెట్టేసి లాస్ట్ కి అంతా వాళ్ళ చెల్లి చేసినట్టు మొత్తం అంతా సీన్ క్రియేట్ చేసింది సిండరెల్లా. ఆ తెంగద చేతిలో గాడ్ ఉండగానే నేనే చంపేశాను అనుకుంది. ఇంక ఇంత జరిగాక ఇంకా మన సిండరెల్లాని జైలుకి పంపించడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదంట. గురమోహాలు ఆ సైకో గాని చంపేసిందని చెప్పి హ్యాపీగా ఉండకుండా మన సిండరెల్లాని జైలుకి పంపిస్తున్నారు వీళ్ళు. వీళ్ళు మనుషులు కాదు, ఐకానిక్ సిండరెల్లాని ఏమన్నా జైలు వేస్తారా, ప్రిన్స్ కి ఇచ్చి పెళ్లి చేస్తారు గాని. అబ్బాబ్బా లేదు లేదు, నేను చాలా హ్యాపీ అండి. ఈ హాఫ్ ప్రిన్స్ గడికి మన సిండరెల్లాని ఇచ్చి పెళ్లి చేయడం కంటే ఏ పెళ్లి లేకుండా జైల్లో పడేయడం బెస్ట్. ఇంకా లాస్ట్ గా ఏం చూపిస్తాడంటే, ఇందాక మెహల్లోకి వచ్చింది కదా అందవిహీనంగా ఉందని చెప్పి అన్నారు మనకి, అమ్మాయి ఎవరో కాదు ఈ ప్రిన్సెస్ గడ్లు అవదంట. అంటే నిజానికి అమ్మాయి ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయింది. ఇటు ప్రపోజ్ చేసిన తర్వాత ఆగిపోవడం కాక ఇంకేం చేసింది లేండి. అయితే లాస్ట్ గా ఈ అమ్మాయి వచ్చేసిందిగా, ఇప్పుడు ఈ ప్రిన్స్ గడ్ అందరిని ఒప్పించేసి ఈ పని మనిషి ఈ అమ్మాయిని పెళ్లి చేసేసుకుని ఈ అమ్మాయి జీవితం నాశనం చేసేస్తాడు. లాస్ట్ గా మన బుడ్డద ఏదో పెద్ద డిటెక్టివ్ లాగా వచ్చింది, పాప మన సిండరెల్లాని జైలు వేసేసి ఏదో సాధించిన దానిలాగా నడుచుకుంటూ వెళ్ళిపోద్ది. ఇక్కడతో సినిమా అయిపోయింది. ఈ షాపింగ్ మాల్ సినిమా మీకు నచ్చుంటే కామెంట్స్ చెప్పండి, వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ ని చెక్ చేసుకోండి. బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మంచి వింత వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేసేద్దాం. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు, లేకపోతే వీడియో పెట్టేటప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.